పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ వేదికగా నీలం మధు జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున అన్ని సంఘాల వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఎంతో పాటు మాట్లాడేందుకు అంబేద్కర్ సంఘం నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వచ్చారు. ఒక్కసారి వాళ్ళు ఇంత దూరం రావడానికి కారణం ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అందరూ. ఇంత దూరం వచ్చారు అంటే నీలం మధు మీద అభిమానంతో ఇక్కడికి వచ్చారు అనుకోవచ్చా? తప్పకుండా. ఈరోజు మా మహాత్మా జ్యోతిరావు పూలే వారసుడు అంబేద్కర్ విసిరిన బాణం మా నీలం మదన్న ఈరోజు పటంచెరు కానిస్టేబుల్నే బడుగు బలహీన వర్గాలకు ఏ ఆపద వచ్చినా ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఇవాళ మేము అంబేద్కర్ స్టేట్ కమిటీ జిల్లా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. అన్నగారికి పెద్ద ఎత్తున జిల్లా కమిటీ వచ్చి అన్నగారికి సన్మానం చేయడం జరిగింది. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు బీసీలు బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో ముందుకు రావాలని చెప్పి, కానీ ఇలాంటి బీసీ నాయకులు కానివ్వండి ఎస్సీ ఎస్టీ నాయకులు బయటకు వస్తూ ఉంటే ఎన్నో అవరోధాలు తలెత్తుతూ ఉన్నాయి. మీరు కూడా చూస్తూ ఉన్నారు నీలం మధుకి మీ సంఘం నుంచి అండగా నిలబడే పరిస్థితులు ఉన్నాయా రాబోయే రోజుల్లో? 100కి 100% ఇవాళ బహుజన బిడ్డ, సంపన్న వర్గాల బిడ్డ కాబట్టి తప్పకుండా ఈ కాన్స్టెన్స్ లెవెల్ కాదు స్టేట్ కమిటీ అన్ని నియోజకవర్గాల అంబేద్కర్ సంఘాల కమిటీలు కూడా ఇక్కడ వచ్చి అన్నగారికి టికెట్ ఇచ్చిన తర్వాత తప్పకుండా ఇక్కడ కాన్స్టిట్యూషన్లో బ్రహ్మాండ మిగతారన్న గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను. సో ఈ నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎందరో మంది దళిత బిడ్డలకు ఆపన్న హస్తం అందిస్తూ ఉన్నాడు నీలం మధు అనే వ్యక్తి. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. నిజంగా దళిత వర్గం అంతా నీలం మధును మెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయా? తప్పకుండా. మొన్ననే ఈ మధ్యలోనే మా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ భూమన్న కేసీఆర్ కాన్స్టిట్యూషన్లో చనిపోవడం జరిగింది. అన్నగారు ఒక్క మాట చెప్పగానే 25,000 రూపాయలు అక్కడ జిల్లా కమిటీ తరఫున ఎన్ఎంఆర్ యువసేన సభ్యుల తరఫున అక్కడ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీ కాదు జిల్లా కాదు రాష్ట్ర లెవెల్లో టీం వచ్చి పనిచేస్తానని తెలియజేస్తున్నాం. ఈ మధ్యనే తెలిసింది బీసీ వర్గం యొక్క ముద్దుబిడ్డ మన మదన్న గారు చాలా వరకు ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు కాకుండా ఎందరో మందికి సేవలు అందించడమే కాకుండా మరి ఆపదలో ఉన్న బీసీ బిడ్డలకే కాకుండా మన దళిత సోదర సోదరిమణులకు కూడా ఎంతోమందికి చేయూతని ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు కొనసాగుతూ ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనతో పాటు జిన్నారం మండలానికి సంబంధించిన యువకులతో పాటు కొంతమంది నీలం మధు యువసేన సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. చిట్కులంతా జనసంద్రం అయిపోయింది. ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతుంది. సో ఇంత అభిమానాన్ని ఎట్లా చూస్తారు? ముందుగా మా గౌరవనీయులు పేద బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి మా ప్రియతమ నాయకులు అనునిత్యం పేదవారికి సేవలు అందిస్తున్నటువంటి మా పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉద్యమ నాయకులు మా నీలం మదన్న గారికి నా హృదయపూర్వకంగా గడపోతారం ఎన్ఎంఆర్ వాసిన తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు ఇంత జనాభా తయారవడానికి కారణం ఏంటంటే నిరుపేద కుటుంబాలకు పుట్టిన కాడి నుండి చచ్చేవారి ఇంటి వరకు ప్రతి ఇంటికి సేవలు అందిస్తున్నటువంటి మన నీలం మదన్న గారు ఆ సేవలు అందుకుంటున్నారు. కాబట్టి వారిపై ఉన్నటువంటి అభిమానంతో ఇంతమంది రావడానికి వచ్చారని తెలియజేస్తున్నాం. ఒక బీసీ నాయకుడు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ చాలా అవరోధాలను కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ నియోజకవర్గంలో. సో చాలా మంది యువకులు కనిపిస్తున్నారు మీతో పాటు. యువకుల సపోర్ట్ నీలం మధుకి పెద్ద ఎత్తున ఉంది అని అందరూ చెప్తున్నమాట, నిజమే అనుకోవచ్చా? అన్న కూడా యువతరానికి యువనాయకుడే. ఆ యువనాయకుని నాయకత్వంలో మేము పనిచేయాలనే ఉద్దేశంతో యువతరం మేలుకుంది. యువతరం వచ్చి అంతా యువతంతా ఈరోజు ఒక ఎంతో కష్టపడి సేవలు అందిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ అన్నగారిని విజయవంతంగా ఎమ్మెల్యేగా చూడాలని మనస్తత్వంతో ఇంతమంది కలిసి వచ్చి తెలియజేస్తున్నాం. సో మీ జిన్నారం మండలంలో కూడా సేవా కార్యక్రమాలతో పాటు ఇంటింటికి మీరు వెళ్ళి నీలం మధు గొప్పతనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా కోరిక ఉందా నీలం మధు ఇంకొంచెం పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని? ఒకటే విషయం ఏంటంటే ఈరోజు చిట్కుల గ్రామంలో ఒక సర్పంచ్గా పనిచేస్తున్నాడు. చిట్కుల గ్రామంలో సర్పంచ్ ఉండి ఎంతోమందిని కాపాడుకుంటుండు. రేపొద్దున ఒక గౌరవ ఎమ్మెల్యేగా గెలుపొందితే మన అసెంబ్లీలో కాలు పెట్టిన తర్వాత శాసనసభ్యులుగా కాలు పెట్టిన తర్వాత ఎంతోమందిని కాపాడుకుంటాడని చెప్పేసి మా జిన్నార మండలమే కాదు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలు కాకుండా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి జిల్లాలో కావచ్చు కాన్స్టిట్యూన్సీలో కావచ్చు ప్రతి ఒక్కరికి ఆశాభావం ఉంది. అంటే అతను మంచి పనులు చేస్తాడు అనే ఒక ఆలోచన ప్రేమ అభిమానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం మేము ఒకటి కోరుకుంది ఏంటంటే ఎమ్మెల్యేలో ఒక ఆకర్షణలో ఉన్నాం. మేము ఏళ్ల నుంచి జర్నలిజం చేస్తూ ఉన్నాను. చాలామంది నాయకులు ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఇట్లాంటి యువకులందరినీ హత్తుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు అయిన తర్వాత ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళందరినీ విస్మరించే పరిస్థితి ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. నీలం మధు ఒకవేళ మీరు అన్నట్టు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇదే అభిమానుల్ని ఇంతే జాగ్రత్తగా చూసుకునే పరిస్థితులు ఉంటాయా? వ్యక్తిగతంగా సంతోషం అనే విషయం ఇది. అంటే
నీలం మదన గారు చిన్న స్థాయి నుండి చిన్నప్పటి నుండి చిన్న ఒక వేదారిక కుటుంబలకి వచ్చిండు పేదరికం అంటే ఏందో తెలుసు పేదరికంలో పుట్టి పెరిగిన తర్వాత ఈ రోజు ఒక స్థాయికి ఎదుగుతున్నాడు అంటే పేదరికాన్ని తట్టుకొని ఇలా అందరిని కాపాడుకునే శక్తి వరకు ఎదిగిండు అంటే పేదరికాన్ని ఎప్పుడే కానీ దూరం చేసుకునే అన్నగది లేదు ఈ ప్రేమని ఇంకా పెంచుతాడు తప్ప తగ్గిస్తాను తగ్గియడం గురించి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఒకప్పుడు ఈ రోజునటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ అయ్యమ్మల సంపాదన ఆశలతోటి ఈ రోజు రాజకీయం ఎదుగుతారు కానీ నిల్లమ్మదన్న మాత్రం తారు కష్టపడి రూపాయి రూపాయి కూడేసుకుంటూ సంపాదించుకుంటూ ఇలా ప్రజాసేవ చేసుకుంటూ ఇంతమంది ప్రేమల్ని పొందుతున్నారు అంటే కాబట్టి ఖచ్చితంగా నిలబడాలి ఈ అమ్మాయిని ఎప్పటికీ పెన్షన్ తప్ప తగ్గించాలని తెలియజేస్తున్నా సో ఇది జిన్నారం మండలానికి సంబంధించిన ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో పాటు చాలా గ్రామాల నుంచి చాలా మంది యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు నీలం మధును కలిసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నీలం మధు లాంటి యువ నాయకులు ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం ఉంది ఈ నియోజకవర్గానని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పట్టాంచెరు నియోజకవర్గం నుంచి